ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ నమస్తే నమస్తే జయ ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ధైర్యంగా ఉండాలి తెలివిగా ఉండాలి మనం ఆడపిల్లలకు కానీ పిల్లలకు కానీ చెప్తూ ఉంటాం ఇప్పుడు మనం మాము కాబట్టి ఆడపిల్లల గురించి మాట్లాడుకుందాం చిన్న పెద్ద తేడా లేదు సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేయాలి అది తెలివిగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఇలా ఇన్స్పిరేషనల్ గా చెప్పడానికి ఏమన్నా పాత రకం స్టోరీస్ ఏమైనా ఉన్నాయా మనం ఎక్కువగా ఆడవాళ్ళ కథలు చెప్పుకుంటాం కథా సరిసాగరంలో మంచి మంచి కథలు చాలా కథలు అందులో చెప్పండి కీర్తి సైన కథ అవి చెప్పాం కదా అవునండి అవన్నీ కథా సరిసాగరంలో అయితే కథా సరిసాగరంలో ఉపకోశ అని ఒక అమ్మాయి కథ చెప్తాం అమ్మాయి పేరు పేరే ఉపకోశ మరి అమ్మాయి అంటే ఏం కాదు వివాహితే అయితే ఉపకోస కథకి ముందు చాలా కథ ఉంది తర్వాత చాలా కథ ఉంది ఉపకోశ కథ మాత్రమే అండి ఉపకోశ భర్త వరరుచి అని ఆయన ఒక కవి ఏం పేరండి వరరుచి వరరుచి ఈ వరరుచి కాళిదాస్ కాలంలో కూడా ఉన్నారని చెప్తారు ఉన్నారని చెప్తారు ఈయన ఒక వరరుచి ఈ వరరుచి ఏం చేశారంటే తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు వెళ్తూ ఏం చేశాడు భార్య అని అంతకుముందు ఎక్కడో చూసి అమ్మాయి చాలా నచ్చి పెళ్లి చేసుకున్నాడు వివాహం అయింది కొంతకాలం కలిసి ఉన్నారు తర్వాత ఆయన ఎక్కడికో తపస్సు చేసుకోవడానికి కొంతకాలం అంటే మెడిటేషన్ లాంటిది ఏదో ఇంకా కొంచెం వ్యాకరణాన్ని దాన్ని సాధించడానికి భాషను సాధించడానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు ఈ వెళ్తూ వెళుతూ ఏం చేశాడట హిరణ్య గుప్తుడని ఒక వ్యాపారస్తుడికి తన భార్య పోషణార్థం కొంత ధనం ఇచ్చేళ్ళాడు అంటే పెద్ద ఎత్తునే ఇచ్చాడు పెద్ద ధనమే భార్య దగ్గర ఏదో కొద్దిగా డబ్బు ఉంది పెద్ద ఇల్లు వాకిలి ఉన్నాయి అమ్మాయి నేను కొంతకాలం వెళ్ళొస్తాను అన్నాడు సరే వెళ్ళాడు ఈ ఉపకోసే మహా సౌందర్యవతిట అవి చాలా చక్కగా ఉండేది ఒక ఐదారు చేలికత్తెలు ఇంట్లో చేసే వాళ్ళు వాళ్ళు ఉన్నారు వీళ్ళకి సరిపడా వస్తు సామాగ్రి ఉంది ధనము ధాన్యం ఏవో కొంత ఉన్నాయి ఏదైనా పెద్ద ఎత్తున డబ్బులు కావాలంటే హిరణ్య గి గుప్తుడి దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకోమని వార్త చెప్పాడు ఈ అమ్మాయికి ఓ రోజు ఏం చేసిందట ఈ అమ్మాయి గుళ్ళోకి వెళ్ళింది ఈవిడే ఉపకౌసం వెళ్ళేసరికల్లా ఆ ఊరి రాజుగారి దగ్గర ఉన్నటువంటి చిన్న మంత్రి ఓ పది మంది మంత్రులు ఉంటే ఆఖరివాడి బాగా యంగ్ వయసులో ఉన్నాడు అతను ఏం చేశాడు ఈ అమ్మాయిని చూసి అబ్బాయి ఎంతో బాగుందని ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు నీ భర్త లేడు నువ్వు నాతో రమ్మని అడిగాడు అనేసరికల్లా ఈ అమ్మాయి భయమేసింది కాదని తప్పించుకుంది అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్లేసరికల్లా ఆ ఊరి పురోహితుడు ఆ ఊళ్ళో ఉన్న ఒక పురోహితుడు ఒక ఆయన కూడా ఇవి నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు ఎలాగో ఒంటరిగా ఉన్నావు కదా నాతో స్నేహం చేయమని అతను అడిగాడు ఇంకా ఇంకొక ముందుకెళ్ళాక కోసే అధికారి కూడా ఈ అమ్మాయి వెనకాల పడ్డాడు వీళ్ళు ముగ్గురు మనుషులు వీళ్ళని తప్పించుకుని ఆవిడేమనుకుంది అయ్యో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఏమిటి నాకు వీళ్ళ నుంచి ఎట్లా తప్పించుకోవాలి ఈ ఊరేమో మా పుట్టిల్లు కాదు అత్తవారిల్లు భర్తుంటే ఒక కాపలా ఉంటుంది భర్తుంటే వేరే ఇప్పుడు ఆయనేమో లేడు నేనేం చేయాలి అని ఏం చేసింది సరే ఏదో పెద్ద ఎత్తున పూజ చేసుకుందాం అనుకోండి ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవాలి ఇంట్లో ఇంట్లో రోజువారీ ఖర్చులు కొన్నాయి కానీ ఏకాదశి రుద్రం అంటే పండితులని వాళ్ళని వెళ్ళి బ్రాహ్మలని పిల్లవాళ్ళందరికీ డబ్బు దక్షిణ ఇవ్వద్దు అందుకని హిరేణిగుప్తుడి దగ్గరికి వెళ్ళింది దాసిని తోడు తీసుకుని అయ్యా కొంత ధనం కావాలి మన నా భర్త నీ దగ్గర ఉంచారు కదా మీ ఆయన నా దగ్గర ఎక్కడ డబ్బులు పెట్టాడు లేవన్నాడు అతను అని ఏమన్నాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా నాతో స్నేహం చెయ్యి నీకు కావాల్సిన అన్నాడు ఈ అమ్మాయికి ఏం చెయ్యాలో తెలియలేదు ఇదేమిటి ఇంత పుల్లుల బోనుగా ఉంది ఈ ఊరు దారే పోతుంటే మంత్రి వెంటబడతాడు పురోహితుడు వెంటపడతాడు వెంట పడతాడు భర్త తాలూకు స్నేహితుడైన హిరణ్యగుప్తుడు కూడా వెంట పడుతున్నాడు వీళ్ళ నలుగురు నుంచి ఎట్లా తప్పించుకోవాలి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వచ్చేసింది వస్తూ ఉంటే ఏమైందట మత్స్యదారులు ఓ చోట ఒక బ్రాహ్మల ఇంట్లో ఒక చిన్న తడికల దగ్గర ఓ పళ్ళెం ఇట్లా పైకి పెట్టారట పళ్ళెం కింద దీపం ఉంది పళ్ళెం కింద దీపం పెట్టి దాని మీద పళ్ళెం ఇట్టాడి పళ్ళెం బోర్లిస్తే కాటిక బారుతుందని చేస్తారు అది చీకటి గదిలో పెట్టుకుంటారు అసలుగా మా మామూలుగా కాటిక చేసే విధానం ఆ కాటిక బారుతున్న పళ్ళెన్ని చూసేసరికల్లా ఆ అమ్మాయికి ఒక ఐడియా వచ్చింది ఏం చేసింది ఏమే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అక్కడ రెండు వీసలు రెండు లీటర్లు సీర్లు ఆముదాం కొనుకురా కాటు కూడా కొనుకురా బజార్ నుంచి అని చలికత్తని పంపించింది సరే ఏం చేసింది ఇంటికి వెళ్ళాక నాలుగు ఉత్తరాలు రాసి ఒక దా చలికత్త చేతికిచ్చి నలుగురి దగ్గరికి పంపించింది ఇవ్వమని ఇవ్వమని మా ఎవరికి కనపడకుండా మొదటి జాములో రమ్మని ఒకడికి రెండో జాములో రమ్మని రెండో వాడికి మూడో జాములో రమ్మని మూడో వాడికి నాలుగో జాములో రమ్మని వాడికి నలుగురికి కబురు చేసి సరే ఏమైంది అప్పుడు ప ఊళ్ళల్లో కరెంట్ అది ఉండేది కాదు చీకటి పడ్డాక దీంట్లో ఏమిటంటే మెయిన్ రోడ్ల మీద రాచబీధుల్లో కాగడాలు అవి వెలిగించేవాళ్ళు మధ్య మధ్యలో కొన్ని చోట్ల సైనికులు కాపలాగా ఉండి కొంతమంది ఉండి అక్కడ ఐదారు కాగడాలు ఉండేవి కనువీలుకు కనపడేది కానీ మంచి వెలుతురు కాదనమాట ఎవరైనా వెళ్ళాలంటే ఏలాంతరో కాగడావో చేత్తో పుచ్చుకొని వెళ్ళేవారు ఇళ్లల్లో చీకటే అందరూ పెనరాళ్లే భోజనాలు చేసుకుని పడుకునేవాళ్ళు రాత్రిళ్ళు రోడ్ల మీద ఇరితే వాళ్ళు దొంగలే కావాలి అయితే రమ్మన్ రమ్మన్న తర్వాత ఏం చేసింది కాటుక తెప్పించుకుంది ఆముదం వాళ్ళ ఇంట్లో కూడా కొంత ఆముదం ఉంది ఈ ఆముదాన్ని కాటుకని కలిపి ఒక పెద్ద గంగాళంలో పోసి కలిపి పెట్టుకున్నారు ఆముదము కాటుక కలిసేసరికల్లా ఆముదము కాటుక ఆముదంగా తయారవుతుంది నల్లగా ఉంటుందన్నమాట అక్కడి నుంచి గోను సంచులు రెండు మూడు గోను సంచులు చూపి చిన్న చిన్న ముక్కలు చేసి అందులో పడేశారు ఆ గంగాళంలో బాగా రెండు వీసలే ఓ పది వీస పది సేర్లు తెప్పించి ఉంటుంది రెండు రెండు సేర్లు కాదు పది బాగా బంగాళాన్ని కావాలి కదా కలిపి పెట్టుకున్నారు ఈ కాటకని ఆముదాన్ని అక్కడి నుంచి అన్ని గదుల్లోనూ చిన్న చిన్న దీపాలు వెలిగించారు తొలిజాము అవంగాని మొదటివాడు ఒక ఆయన వచ్చాడు ఇవి వచ్చింది ఎవరు సచివుడు అంటే ఆఖరి మంత్రి చిన్న మంత్రి అనమాట ఆయన మంచి యంగ్స్టరు చక్కగా బాగున్నాడు ఆ శుభ్రంగా స్నానం చేయండి మీరు బయట నుంచి వచ్చారు కదా తర్వాత మంత్రం కలిసి కూర్చొని డిన్నర్ చేస్తూ కబుర్లు చెప్పుకుందాం స్నానం చేయాలంటే ఇప్పట్లాగా ఏదో బాత్రూంలోకి వెళ్ళవచ్చు ముందు నీళ్ళు పోసుకోవడం కాదు చక్కగా తలంటుకోవాలి ఈ తలంటుకోవడానికి వీళ్ళ ఇంట్లో దాసీలు ఉన్నారు కదా తీసుకెళ్ళారు అక్కడ నుంచి ఆయన ఉన్న ఆయన తీసుకెళ్ళిన గదిలో ఒక చిన్న దీపమే ఉంది ఓ చోట చక్కగా దుస్తులు అవి విప్పించి ఓ చిన్న గోచిపాత మాత్రం అంటే కౌపీన ధారిగా బట్ మరి నూనె రాసుకోవాలంటే బట్టలు ఉంచుకొని రాసుకోరు కదా చిన్న గోచి పెట్టుకుని కూర్చుంటారు ఆయన ఒక గట్టు మీద కూర్చుంటే ఈ దాసీలందరూ మంచి బ్రహ్మాండంగా మసాజ్ చేస్తున్నారు ఆయనకి సంచి ముక్కలు తుంచి పడేశారు కదా అది కాటుకు నూనెలో ముంచి చేస్తే మామూలుగా స్క్రబ్ అవుతుంది బాడీ ఆయనకి నిద్ర వచ్చేంత బ్రహ్మాండంగా మసాజ్ చేశారు మసాజ్ నెపంతో నెత్తి మీద కాలిగోరుతో సహా పైనుంచి కింద దాకా ఈ కాటు కామదాన్ని ఫుల్గా పట్టించారు కళ్ళు తప్ప మొత్తం పట్టించారు బాగా రుద్ది ఈనక రుద్దేశారనమాట ఇంతలో ఏమైంది తలుపు కొట్టారు ఎవరు పురోహితుడు గొంతు వినపడింది అక్కడి నుంచి శైలికత్ర అయ్య బాబోయ్ పురోహితుడు వచ్చాడండి ఆయనేమో మా అయ్యగారికి ఫ్రెండు మిమ్మల్ని కానీ ఇక్కడ చూశాడు అమ్మగారి కొంప మునిగిపోతుంది ఉండండి హాల్లో ఒక దాక్కుందురు కాని అని చెప్పారు ఈ లోపల ఈవిడేం చేసి వీళ్ళు వీళ్ళు మసాజ్ చేస్తుండగా ఆవిడ ఇంకో ఇద్దరు ముగ్గురు సాయంతో ఒక పెద్ద భోషాణ పెట్టిన తెచ్చి రూమ్ లో పెట్టించింది ఈయన్ని నుంచి లేపుకెళ్ళి వరుసగా గోన పట్టాల పరిచార పట్టాల మీద నడిపించుకుంటూ తీసుకెళ్లి ఆ భోషాణంలో కూర్చోబెట్టారు కాసేపు పురోహితులు వెళ్ళేదాకా ఇందులో కూర్చుంటారు పురోహితుడు రాగానే పురోహితుడు కూడా తలంటివేషన్ ఆయన కూర్చున్నాడు ఆయన అసలు ముందే కొంచెం బాగా తినేసి వచ్చాడు ఆయన కళ్ళు కూడా మూతలు పడిపోతున్నాయి మసాజ్ బ్రహ్మాండంగా జరిగిపోతుంటే ఎవరైనా మసాజ్ చేసేసరిక నిద్ర వస్తుంది కదా అక్కడి నుంచి మర్దన కార్యక్రమం అయింది కొంత సమయం గడిచేసరికల్లా ఆ మర్దన ఏమిటి ఊరికే ఐదు నిమిషాల్లో అయిపోదు మామూలుగా అంటే టకటగా పోసు రావడం కాదు కదా మసాజ్ చేయద్దు ఇదంతా ఈ లోపల మూడోగా ఆయన వచ్చేసేసాడు కోసారి రాగానే అయ్యే బాబు ఇంకేముంది ఎవరు వచ్చారు అమ్మగారు చుట్టాలో అయ్యగారు చుట్టాలో తెలియదండి అయ్యవారు మీరు దాక్కోండి అని చెప్పేసి మళ్ళీ గోని పట్టాల మీద నడిపించుకుంటూ తీసుకుపోయి అంటే ఇల్లంతా ఘాటు అంటకండా ఆయన తీసుకెళ్లి భోషాణంలో కూర్చోబెట్టారు మళ్ళీ ఆయన్ని కూడా సరే మళ్ళీ మూడో వాడు వచ్చాడు మూడో కథ కూడా ఇలాగే మళ్ళీ భోషాణం దారి పట్టింది పెద్ద భోషాణం పెట్టే ఈ భోషాణంలో చీకటి గుయ్యారంలో ఉన్న వాళ్ళకి ఓ పక్కన గదులన్నీ చీకటి చిన్న చిన్న దీపాలు కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడదు అదేమో పెద్ద పెట్టే ఈ ఒళ్ళంతా జిగురు ఇదంతా వదిలించుకోలేకపోయారు స్నానం అవ్వలేదు ఇంకా నువ్వు వేసారంతే కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు మనుషులు వచ్చి ఇప్పటికి ముగ్గురు వచ్చారు ఇప్పుడు చిట్ట చివరిగా హిరణ్య గుప్తుడు వచ్చాడు వ్యాపారస్తులు రాగానే ఆయన లోపలికి వచ్చాడు అయితే ఈవిడేమందంటే ఆయన్ని గదిలోకి తీసుకెళ్ళి నా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఏవో ఇచ్చి ఏమంటే నిజం చెప్పండి మా ఆయన మీకు డబ్బిచ్చాడా లేదా అని అడిగింది అడిగితే ఆయన అటు ఇటు చూశాడు దాసీలు కూడా లేరు సాక్ష్యం చెప్పడానికి ఎవరు లేరు ఇచ్చాడు గోల్డ్ అంత డబ్బు ఇచ్చాడు నీకు ఇవ్వమని నేను ఇస్తాగా నీకు అన్నాడు అనగానే సరే ఈవిడ వెంటనే ఎందుకు చేతులు గురు గృహదేవతలారా మీరు ఎక్కడున్నారో ఈయన చెప్తున్నాడు హిరణ్య గుప్తుడు నిజం చెప్తున్నాడు అది మీరు విన్నారు కదా అది విని జ్ఞాపకం పెట్టుకోండి హిరణ్య గుప్తుడికి నా భర్త అయిన వరరుచి నా డబ్బు డబ్బిచ్చాడు అని ఘోషణగా చెప్పింది ఈ పెట్టులో ఉన్న వాళ్ళకి అర్థమైంది వచ్చినవాడు హిరణిగుప్తుడు వాడికి ఈవిడ భర్త డబ్బిచ్చాడు తమ విన్నారు విని ఊరుకున్నారు వాడు కూడా వచ్చి మీద పడతాడేమో పడతాడేమని భయపడి తెచ్చారు సరే ఏం చేశారు ఈవిడంది సరే ఎలాగో మన మాటలు అయిపోయినాయి కదండి మను తాగారు కొద్దిగా స్నానం చేద్దరు కానీ పదండి శుభ్రంగా స్నానం చేశాక అప్పుడు మనం భోజనం చేద్దాం సరే బాగుంది ఈయన కూడా యథాప్రకారం నూనె రాశారు నలుగు పెట్టారు ఈసారి ఏం చేశారు ఒక ఆటగా నలుగు కూడా ఇంకేం పట్టి రాగా అంటించిన తర్వాత ఏమైంది గంటలు మోగటం మొదలుపెట్టినాయి తెల్లవారుజాము వస్తాం అవుతుంది అనమాట పన్నెండున్నర అంటే ఇక అక్కడి నుంచి రోజు మారిపోతున్న గుర్తుకి మోగంగాని వీళ్ళేమన్నారు సైనికులు వచ్చేస్తారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని లేవదీశారు నేను అన్నాడు అబ్బాయి నేను వెళ్ళను నేను ఈ అమ్మాయి కోసం వచ్చాను కదా ఉపకోశ కోసం అంటే ఉపకోశ లేదు గడిదు గుడ్డు లేదు నీకు ఒప్ప కోసం కోసం నువ్వు వస్తే మాత్రం మేము తలుపులు తెచ్చుకుని కూర్చున్నావు అనుకున్నావా పో పోని దాసీలు ఎంచేసారు మెడపట్టుకు గెంటేసారు ఆయన్ని బయటికి బయటికి తోసేసి తలపేసేసారు ఇప్పుడు బయట నుంచున్న వాడు ఎవడు వ్యాపారస్తుడు హిరణ్య గుప్తుడు అతని ఫ్రెండు తాలూకు స్నేహితుడు కేవలం గోచిపాత మాత్రమే ఉంది శరీరం మీద ఒళ్ళంతా కాటక నూనె కుక్కలు వెంట పడతాయి దొంగ అనుకుంటారు ఈ సైనికులకి దొరకండా నానాపాట్లు పడి అష్ట కష్టాలు పడి ఎలా ఆగోలాగా ఇల్లు చేరి వెళ్ళాడు నానా కష్టాలు పడిపోయాడు ఈ లోపల మధ్యలో సైనికులు వెంబడబడ్డ రాసొందు ఈగొందు తిరిగి తెల్లవారుతుండగా ఇల్లు చేరాడు అక్కడ ఇక్కడ దాక్కుని వస్త్రాలు లేవు చెప్పుకుంటే సిగ్గుచేటు మొత్తానికి ఇల్లు చేరేటి చేరేసరికి అలా దాస దాసి జనం అంతా అసలు ఈ కాటికి ఎక్కడదండి మీరు మురుగుంటలు పడ్డారంటే నమ్ముతంపోని కాటికేమిటి పైగా అసలు ఉళ్ళంతా ఇట్లా అంటించినట్టు లోపల కూడా ఇంకిపోయింది మర్తం చేసేసారు బాధితు ఆవుద మొత్తం ఒంటికి పట్టేసింది అంతా కాటికమయం అక్కడి నుంచి గుండిగల కొద్ది వేడి పోసినా ఆ కాటికి ముద్దలు వదల ఆయన నానా తంటాలు పడ్డాడు ఉండిపోయాడు ఇంట్లో మర్నాడు బయటికి రాల మర్నాడు ఏమైంది కొంచెం ఎండెక్కాక రాజుగారు మామూలుగా సభ కొలువు తీరుస్తారు కదా ఈ ఉపకోశ అక్కడికి రాజుగారి కొలువుకెళ్ళింది గారి భార్య మిమ్మల్ని కలవాలనుకుంటుంది అనే సర్కల్ ఏమిటో బ్రాహ్మణి ఆవిడేదో కోరుకుంటుందని రమ్మన్నారు రమ్మనే సర్కల్ ఆవిడేమంది హిరణ్య గుప్తుడు అనే వ్యాపారస్తుడికి నా భర్త ధనం ఇచ్చాడు అతను నాకు ఇవ్వలేదని చెప్తున్నాడు నిన్న నేను వెళ్ళి అడిగితే నాకు డబ్బు ఇవ్వలేదండి నా డబ్బులు నాకు ఇప్పించమని అంటే సరే పిలిచారు హిరణ్య ముందు రోజు అవమానపడి ఉన్నాడు కదా నాకేం డబ్బులు ఇవ్వలేదు నా దగ్గర లేదు నాకు తెలియదు అన్నాడు అనేసరికాడండి అదేంటండి నిన్న రాత్రి నాలుగో జామున ఈయన ఒప్పుకున్నాడు మా ఇంట్లో మా ఇంట్లో ఉన్న గృహదేవతలు విన్నారు ఇదంతా ఈయన చెప్పింది కావాలంటే మా గృహదేవతలతో సాక్ష్యం చెప్పిస్తానంత మామూలుగా మనం ఏం చెప్తాము ఇలవేల్పు గృహదేవత అని చెప్పుకున్నాం వాళ్ళు ఏమైనా సాకారంగా ఉంటారా వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పంటే ఆయన రా అంటే వచ్చి మన ఇంట్లో కాఫీ తాగుతాడేమిటి తాగడు కదా అని చెప్పుకుంటాం గృహదేవతలు వినడమేమిటి వాళ్ళు చెప్పడం ఏమిటి ప్రజలంతా ఆశ్చర్యపోయారు రాజుగారు మరీ ఆశ్చర్యపోయాడు అమ్మా ఇది సాధ్యమేనా అన్నాడు తప్పకుండా సాధ్యమండి మా ఇంట్లో భోషాణం ఉంది నా భర్త నా గృహదేవతలను అందులో స్థాపించి వెళ్ళాడు నా రక్షణ కోసం భోషాణాన్ని తెప్పించండి మా భోషాణంలో ఉన్న గృహదేవతలు ఈయనకి ఈయన చెప్పినటువంటి మాటని వాళ్ళు విన్నారు వాళ్ళు చెప్తారని అనేసరికల్లా ఆ భోషాణం దగ్గర వెళ్తే భోషాణాలే బరువుగా ఉంటాయి అందులో ముగ్గురు మనుషులు ఉన్నారు ఓ పది మంది సైనికులు దానికి కర్ర ఇటో కర్ర ఊతంగా వేసి మోసుకొచ్చారు ఓహో ఊహోం అని మొత్తానికి మోసుకుని లోపలికి వచ్చిన తర్వాత రాజుగారు అమ్మ ఈ వీళ్ళతో ఎట్లా చెప్పిస్తావు ఈ గృహదేవతలతో అంటే ఇవి దండం పెట్టింది పెట్టకేసి ఓ గృహదేవతలారా నిన్న రాత్రి నాలుగో జామున తొలి తొలిజాము జాము మూడో జాములో ప్ర ఈ బాక్స్ డబ్బాలో ప్రవేశించినటువంటి మీరు నాలుగో జామున నా గృహానికి వచ్చినటువంటి హిరణ్య గుప్తుడు ఏం చెప్పాడో అది మీరు విన్నారు కదా అంటే ఏమంటారు ఇప్పుడు కాదంటానికి లేదుగా లేదు ఇంకా ఇవి ఇంకా వేసింది మెలిక ఒకవేళ మీకు తెలిసి నిజం చెప్పకపోతే మిమ్మల్ని ఇప్పుడే కాల్ చేస్తాను నూనె పోసి అంటించేస్తాను నా రక్షణ కోసం మిమ్మల్ని నా భర్త ఇందులో ప్రవేశపెట్టాడు నన్ను రక్షించాలి కదా కదా కాబట్టి సాక్ష్యం చెప్పవలసిందే మీరు అనేసరికల్లా ఊ అని శబ్దం వినిపించింది హిరణ్య గుప్తుడికి నా భర్త డబ్బిచ్చింది నిజమేనా అంటే ఊ వచ్చింది లోపల నుంచి అందరూ వింటున్నారు మూడు మొగ్గ గొంతులు కలిసి ఒక సౌండ్ గా వినపడుతున్నాయి పైగా పెట్టెల్లోనూ వాటిలలోనూ మాట్లాడుతుంటే ఎలా సౌండ్ వస్తుంది అని వస్తుంది లోపల నుంచి అక్కడి నుంచి హిరణ్య గర్పుడు హిరణ్య గుప్తుడు నిన్న రాత్రి నాలుగో జామున నా ఇంటికి వచ్చింది నిజమేనా అంటే నిజమే నిజమే డబ్బు నువ్వు నీ భర్త నాకు డబ్బిచ్చాడే ఒప్పుకున్నది నిజమేనా అంటే నిజమే ఆనంగానే రాజుగారు అన్నారు నువ్వు ఒక బ్రాహ్మడి గృహానికి నీ స్నేహితుడు గృహానికి అతను లేనప్పుడు అతని భార్య ఒక్కతే ఉన్నప్పుడు నువ్వెందుకు వెళ్ళావు ఒకటి అతను నీకు డబ్బు ఇస్తే డబ్బు ఇవ్వలేదని నువ్వు బయట చెప్పి డబ్బు ఇచ్చాడని ఇంట్లో ఎందుకు చెప్పావు ఈ అభియోగాల మీద ఇతను అరెస్ట్ చేయండి అని హిరణ్య గుప్తుని పట్టేశారు తర్వాత రాజుగారు అడిగాడమ్మా ఏమిటి ఈ రహస్యం ఎవరింట్లో అయినా గృహదేవతలు పలికే గృహదేవత నేను ఎక్కడా చూడ ఆ వరరుచిగారు తపస్సా నీతాలూకు పుణ్యప్రభావమా ఇదంతా అదేమిటో కనుక్కోవాలని ఉందమా నిజం చెప్పమన్నాడు పెట్ట తెరిపించి చూడండి ప్రభు మీకే తెలుస్తుందంటే పెట్ట తెరిస్తే ముగ్గురు ఉన్నారు ముగ్గురు పెద్ద మనుషులు అందులో ఇద్దరు రాజుగారి ప్రధాన సేవకులు పురోహితుడు కూడా రాజసేవకుడే కాటుక జిడ్డు ఓడుతూ ముగ్గురు బయటకు వచ్చారు ముగ్గురు గోచిపాత రాయలు వచ్చి నుంచున్నాయి నుంచున్నాయి సార్ రాజుగారు వీళ్ళ ముగ్గురిని ఊరి నుంచి బహిష్కరించండి వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం డబ్బు ప్రభుత్వ పరం చేయండి ఒంటరిగా ఉన్న స్త్రీల మీద ఈ రకమైన అత్యాచారపు ప్రయత్నాలు ఈ అమానుషమైన ప్రయత్నాలు చేయొచ్చా వరరుచి మీతో పాటు ఇక్కడ పనిచేసిన వాడు అతని భార్యను సోదరుతుల్లిగా చూడాలి సోదరిత్వం లేకపోతే పీడపోయి మీ దారిని మీరు ఉండాలి ఆమె దారిని ఆమెను బతకనివ్వాలి అది కాకుండా ఇలాంటి వాటికి పూనుకుంటే మీకు ఇదే చేస్తని అక్కడిని నగరంలోంచి బయటికి పంపించేశారు మొత్తం నలుగురు ఓకే ఒకటి జైల్లోకి వెళ్ళాడు ముగ్గురు బయటికి పోయారు అక్కడి నుంచి ఈ ఉపకోసం తన తాలూకు చెల్లెలుగా భావించి ఆమె తాలూకు పూర్తి రక్షణ భారాన్ని వరరుచి తిరిగి వచ్చేదాకా ప్రభువే తీసుకున్నారట కథకంచికి మనం చాలా బాగుంది ఇప్పుడు అమ్మాయి ధైర్యంగా ఉంది ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ వస్తుందా ఇలాగే వస్తుందా ఇలాంటి అవకాశమే ఉంటుంది ఉండకపోవచ్చు ఇది ఒక కథ ఇది ఒక కథ మొదటిది రెండోది ఏంటంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా మనకి ధైర్యం ఉంటే మనం ఎదుర్కోగలుగుతాం భయపడి జావ గారిపోతే జావగానే ఉంటాం దొరికిపోతాం మనం ధైర్యం తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలి తెలివిగా ఉండాలి అదే రైట్ గారు ఇంకో స్టోరీతో కలుద్దాం తప్పకుండా ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి